సంభోగం ఎన్ని నిమిషాలు ఉండాలి? ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషులు సంభోగించడానికి సగటున ఎంత సమయం తీసుకుంటుందో తెలుసుకుందాం. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పురుషులు మరియు మహిళలు సెక్స్లో పాల్గొనడానికి ఎంత సమయం పడుతుందనే వాస్తవ గణాంకాలు సేకరించబడ్డాయి. పురుషాంగం యోనిలోకి ప్రవేశించడం నుండి క్లైమాక్స్ స్థలనం వరకు సగటున 3 నుండి 13 నిమిషాల వరకు కాపులేషన్ కొనసాగుతుందని ఇది కనుగొంది. కొన్నిసార్లు కనీస సమయం 5 నుండి 10 సెకండ్లు ఉండవచ్చు మరియు కొన్నిసార్లు గరిష్ట సమయం 10 నుండి 30 నిమిషాలు ఉండవచ్చు. మొదటిసారిగా సెక్స్లో పాల్గొన్నప్పుడు ఈ సమయం 2 సెకండ్లు తక్కువగా ఉండవచ్చు. వివాహం వరకు సంయమనం పాటించినట్లయితే సంభోగం యొక్క మొదటి సందర్భంలో ఉత్సుకత, ఆతృత, భయం మరియు ప్రేరణ యొక్క భావోద్వేగాల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. సంభోగం యొక్క చర్య కేవలం 5 నుండి 10 సెకండ్ల వరకు ఉంటుంది. మీ శరీరం మరియు మనస్సు యొక్క స్థితిని బట్టి మీ హార్మోన్లు ఏమి చేస్తున్నాయో అది సరైనది. వాస్తవానికి ఇది సరైనది లేదా తప్పు అని నిర్ణయించే ప్రశ్నే లేదు. ఏది జరిగినా అది సరైనదే అవుతుంది. ఇంకో విషయం అర్థం చేసుకోవాలి, మార్పు నియమాన్ని అనుసరించి మీ వయస్సు పెరిగే కొద్దీ శరీరం అనివార్యమైన మార్పుల కారణంగా సంభోగానికి మీ విధానం మారుతుంది. దాని సమయం మారుతుంది, దాని శక్తి మారుతుంది. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో అది జరగనివ్వాలి. ఏమి జరుగుతుందో అంగీకరించడం, ఏది జరిగినా అంగీకరించి ఆనందించండి.